మనోహ అనే పేరు సుమారు 18 సార్లు ఉంది. ఎన్నిసార్లు? భర్త పేరు సుమారు 18 సార్లు ఉంది, కానీ మనోహ భార్య పేరు కనీసం ఒక్కసారి కూడా లేదు. ఆ రోజుల్లో తన పేరు ఒక్కసారి కూడా లేకపోయినా మనోహ భార్య ఏమనుకోలా. కానీ ఈ రోజుల్లో ఇది కుదురుతుందంటారా? అమ్మా సిస్టర్స్ కుదురుతుందంటారా? ఎవరో వాళ్ళ అబ్బాయి పెళ్ళట, ఆ పెళ్ళికి తమకు తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుద్దామని చెప్పి వెళ్ళారట. ఆ పెళ్ళి ఆహ్వాన పత్రిక మీద శ్రీమతి అండ్ శ్రీ అప్పారావు గారు అని పేరు రాశారు. భార్యాభర్తలు వచ్చి పాపం ఆ అప్పారావు గారిని పిలిచారు. ఏమండి మీరు కుటుంబంగా రావాలి అని చెప్పన్నారు. తప్పక వస్తామండి అని చెప్పంటే భార్య వచ్చిన తర్వాత, ఇదిగో చూడు మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి పెళ్ళట, మనల్ని రమ్మని పిలిచారు అని అంటే ఆ భార్య చాలా సంతోషించింది. వెళ్దామండి, తప్పక వెళ్దామండి అని చెప్పి 10 డేస్ తర్వాత ఉండే పెళ్ళికి ఇప్పటి నుంచి మొదలైంది. ఏమిటి చెప్పండి? మీకు తెలుసుగా ఏ చీర కట్టాలి, ఏ మ్యాచింగ్ కట్టాలి, ఏ చీర కట్టాలి. 10 డేస్ ముందే మొదలైంది. ఇంకా రేపు పెళ్ళి. ఈ సహోదరి పాపం ఈ పెళ్ళికి ఏది కట్టుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి అనుకుంటున్న తిరుగుతున్న సమయంలో ఆ పెళ్ళి పత్రిక కాస్త తన కంట్లో పడింది. దాని మీద ఏముంది? శ్రీమతి అండ్ శ్రీ అప్పారావు. మరి నా పేరు ఏమైంది? ఏమండి? ఏమిటి అలా అరుస్తున్నావు? ఏమైంది? ఇది ధర్మమా? ఏది ధర్మమా? ఇది న్యాయమా? ఏమిటి అలా అరుస్తున్నావు? ఏది న్యాయమా? చూసారా ఏమిటి నీ గొడవ? ఇది చూడండి. ఏమిటది? పెండ్లి ఆహ్వాన పత్రికలో మీ పేరు రాసి నా పేరు మర్చిపోవడంలో అర్థమేమిటి? వాళ్ళు మీకేగా విలువిస్తుంది, నన్ను రావద్దనేగా. అలా అరుస్తావేమిటి? ఒక నిమిషం ఆగు. వాళ్ళు ముందు ఏమని రాశారు? శ్రీమతి, తర్వాత శ్రీ అప్పారావు. ముందు శ్రీమతి అని రాశారుగా. మీ మందమతి, నా పేరు శ్రీమతి కాదు. ఏమిటంటే ఆమె పేరు? నా పేరు శ్రీమతి కాదు. ఓ పతి, నీకెలా పేరుందో శ్రీమతినైనా నాకు పేరుందిగా. నా పేరు రాయకుండా వాళ్ళు మీకు పత్రిక ఇచ్చారుగా, వాళ్ళ ముఖం కూడా చూడను, వాళ్ళ పెళ్ళికి నేను రాను. అదేమిటే వాళ్ళు శ్రీమతి శ్రీ అని రాశారుగా, నీ పేరు రాయటం అర్థం ఏమిటే? సాధారణంగా ఇంటిలో ఉన్న భర్త పేరే రాస్తారు. అదే 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 అదే. ఏమిటి ఇది? పురుష ఆధిక్య సొసైటీ. బుద్ధుందా? ఈ రోజుల్లో పేరు కోసం ఎంత ప్రాకులాడుతున్నారండి. నా పేరు ఉందా? లేకపోతే నేను రాను. జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు, మనోహ భార్య పేరు లేదు, ఆమె పేరేమిటో తెలియదు, ఆమె ఎలా ఉంటుందో తెలియదు, ఆమెకు పేరు లేదు, గుర్తింపు లేదు. కానీ దేవునికి స్తోత్రం, జీవము కలిగిన దేవునితో ఆమెకు సత్సంబంధము ఉన్నది. దేవుని దూత వచ్చి మనోహ భార్యను కలుసుకుంది. అర్థమైంది? ఇప్పుడు పేరు లేదు, గుర్తింపు లేదు, కానీ నిజమైన దేవునితో సంబంధం ఉంది. ఇదండి కావాల్సింది సహోదరులు సహోదరులు, ఇది ప్రతి మనిషికి కావాల్సింది. ఈరోజు మనుషులు ఎంత ప్రాకులాడుతున్నారండి పేరు కోసం, ఎంత ప్రాకులాడుతున్నారండి గుర్తింపు కోసం, ఎంత ప్రాకులాడుతున్నారండి నేను కూడా నాకు కూడా అనేటటువంటి తత్వంతో. కానీ మనోహ భార్య అలాంటిది కాదండి. తన పేరు మెన్షన్ చేయబడల, తన పేరేమిటో తెలియదు, కానీ ఒకటి మాత్రం మెన్షన్ చేయబడింది. ఏమిటి? ఆమె దేవునితో సంబంధము కలిగి ఉంది కాబట్టి దేవుని దూత వచ్చి ఆమెతోనే మాట్లాడింది. దేవుని దూత వచ్చి ఆమెతోనే మాట్లాడడం మనం చూస్తున్నాం సహోదరులు సహోదరులు. ఈ లోకంలో పేరు కన్నా, ధనము కన్నా, ఘనము కన్నా
అందము కన్నా జీవము కలిగిన దేవునితో సత్సంబంధమే మిన్న.